మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights, make India bright. మన నీతి శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే క్లిష్ట పరిస్థితుల్లో ఒక కులాన్ని కాపాడడానికి ఒక మనిషిని, ఒక గ్రామాన్ని కాపాడడానికి ఒక కులాన్ని, ఒక దేశాన్ని కాపాడడానికి ఒక గ్రామాన్ని బలిదానం ఇవ్వడం తప్పు కాదు. ఆ సమయంలో అదే ధర్మం అవుతుంది. ఇది అలాంటి క్లిష్ట పరిస్థితి. ఈ సమయంలో మనం అర్థం లేని ఆవేశంలో ఏదైనా అవకతవకగా నడుచుకునే పొరపాటు చేస్తే దాని పరిణామం ఎలా ఉంటుందన్నది ఈ నందరాజు గారు చాలా బాగా ఎరుగుతురు. వదిన గారు, ఆ పర్వతం మీద నుంచి చూడండి. కంసుని సైనికులు కనుచూపు మేర అన్ని వైపుల నుంచి గోకులం చుట్టూ ఎలా ఆవరించి ఉన్నారు. ఒకవేళ తమరు కృష్ణుణ్ణి కాపాడే ప్రయత్నమే కనుక తలపెడితే కంసుని సైనికులు అడవి దున్నల వలె గోకుల వాసులపై విరుచుకుపడతారు. ఆపై గోకులంలోని ప్రతి బాలుడు కంసుని సైనికుల కరవాలాలకు బలి అవడం నిశ్చయం. అందుకే మీ బాధ్యతను విస్మరించకండి, విస్మరించకండి మీ బాధ్యతను. అందుకే చెబుతున్నాను, అందరూ చూస్తుండగా పగటిపూట మేం కృష్ణుణ్ణి తీసుకుని గోకులం నుంచి వెళతాం. అందరి దృష్టి మామీదే ఉంటుంది. అప్పుడు బలరాముని రక్షించడం తేలికవుతుంది. గుప్తచారులు సంచరిస్తూ ఉంటారు, అందువలన అసలు ఏమీ జరగనట్లే ప్రవర్తించవలసి ఉంటుంది. ఎలా ఉండాలంటే కృష్ణుని ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టుండాలి. జనులతో ఏం చెప్పాలంటే కృష్ణుడు మధురలో ఉత్సవం చూడడానికి అక్రూరుని వెంట వెళుతున్నాడని. కృష్ణుడికి బలరాముడికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు, వాళ్ళు చిన్నతనం వలన బెదిరిపోతారు. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారు? ఎలా ఇలా మాట్లాడేందుకు తమ స్వరం ఎదురు తిరగడం లేదా?
हृदय बदल का आग्रह तो तपू वदीन गारू अदी सहजमैनदी మీ అశ్రువుల ద్వారా వ్యూహాలు సఫలీకృతం కావు. వ్యూహాలు సఫలీకృతం కావాలంటే ధైర్యం అవసరం అవుతుంది వదిన గారు, ధైర్యం అవసరం అవుతుంది. మీకు తల్లి హృదయం అర్థం కాదు. బిడ్డని బలి చేస్తూ తల్లికి ధైర్యం చెప్తున్నారు. నా బిడ్డని తీసుకువెళ్ళి మృత్యుముఖంలో విసిరేయాలని చూస్తున్నారు. గుండె రగులతో ఉంటే రాజభక్తుడు అక్రూరుని గురించి తమరు ఇలా ఊహించారా? ఎలా ఊహించారు అతడు తమ రాజకుమారుడు కృష్ణుణ్ణి స్వయంగా తన చేతులతో మృత్యుముఖానికి విసిరేస్తాడని? కృష్ణుణ్ణి తీసుకువెళ్ళి ఆ క్రూరుని చేయి చంపించేంత కిరాతకునిగా నన్ను ఎలా ఊహించారు? లేదు వదిన గారు, లేదు. ఈ అక్రూరుడంత తేలిగ్గా ఓటమిని అంగీకరించడు. నేనే స్వచ్ఛంద రాజభక్తుణ్ణి అయితే నా వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. కృష్ణుడి ప్రాణాలకు అపాయం కలిగే స్థితి ఏర్పడిందంటే ఈ అక్రూరుడు మరణించాడని అర్థం. ఈ అక్రూరుడు మరణించాడని అర్థం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వ్యూహంలోని సగభాగం మాత్రమే ఉంది. బలరాముణ్ణి కాపాడడం వరకు మా వ్యూహంలోని మిగిలిన సగభాగం కృష్ణుణ్ణి కాపాడడం. కృష్ణుణ్ణి కాపాడడం. తమరు నన్ను మన్నించాలి వదిన గారు. ప్రస్తుతం ఈ రహస్యపు వ్యూహం గురించి మీకు వివరించలేను. కానీ మా వ్యూహం ఎటువంటిదంటే దాని వలన వసుదేవుల వారికి హాని జరగదు, ఈ గోకులానికి ఎటువంటి ఇబ్బంది కలుగదు. అది మాత్రమే కాదు, మన కృష్ణయ్య ఆ క్రూరాత్ముడైన కంసుని బారి నుండి రక్షింపబడతాడు. దీనికోసం మేము మన యాదవ వీరులు కొందరితో ఒక ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేశాము. వారందరూ కలిసి శపథం చేశారు, తమ శరీరంలోని చివరి రక్తపు బిందువు మిగిలి ఉన్నంత వరకు ఆ పాపి కంసుని హస్తాలు కృష్ణయ్య చిటికిన వ్రేలను కూడా తాకనివ్వమని. మా మీద విశ్వాసం ఉంచండి వదిన గారు, విశ్వాసం ఉంచండి. మేము రాజభక్తులం, రాజభక్తులం. మేము వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎప్పుడూ వెనుకంజ వేయం. మా రాజభక్తిని తమరు శంకిస్తున్నారా? శంకించకండి, శంకించకండి. వింతని, నందరాజు గారు కృష్ణుని మధురకు పంపుతున్నారట. ఎందుకు? ఉత్సవాన్ని చూడటానికి. అలాగా? మీకు తెలుసా, కృష్ణయ్య ఉత్సవం చూడడానికి వెళ్ళలేదట. మరి అయితే మీకు తెలీదా, కృష్ణయ్య యశోద పుత్రుడు కాదట. యశోద పుత్రుడు కాడా? మరైతే ఎవరి పుత్రుడు? దేవకీ పుత్రుడట. అందుకే అక్రూరుల వారు మధురకు తీసుకువెళ్ళడానికి వచ్చారట. చాలే ఆపు నీ వేళాకోళం. అయ్యో, నేననేది నిజం. మరైతే ఈ విషయం నీతో చెప్పింది ఎవరు? యశోద గారి దాసి ప్రియమత. అది వాళ్ళ మాటలు చాటుగా విన్నదట.
యశోదగారు హృదయ వితారకంగా దుఃఖిస్తున్నారటండి. కృష్ణుడు నా పుత్రుడే, కృష్ణుడు నా పుత్రుడేని ఆమెతో అక్రూర వారు చెప్పారట. అతన్ని కంసుని బారి నుండి రక్షించేందుకే ఇక్కడ దాచి ఉంచారని. అంతేకాదు యశోదాదేవి సంతానాన్ని రాత్రికి రాత్రే కారాగారానికి చేర్చి కంసుడికి అప్పగించారటండి. పాపం యశోదాదేవి గారి పరిస్థితి దయనీయంగా ఉండుంటుంది. ఆవిడ పిచ్చిదల్లా ఏవేవో మాట్లాడుతున్నారట. దుఃఖంతో ఆ తల్లి గుండె రగిలిపోతుందట. అమ్మా, నేడు ప్రభాత వేళ ఇంత త్వరగా అయిందా? లేదు, ప్రభాత వేళ కాలేదు, ఇప్పుడు అర్ధరాత్రి. అర్ధరాత్రా? అయితే అప్పుడే ఎందుకు నిద్ర లేవడం? వెంటనే నిద్ర లేచి సిద్ధంగా నువ్వు వెళ్ళాలి. వెళ్ళాలా? ఎక్కడికి? అక్రూరుల వారి వెంట. అక్రూరుల వారి వెంట ఎక్కడికి? కాస్త మెల్లిగా మాట్లాడు, మార్గ మధ్యంలో అక్రూరుల వారు అంతా చెప్తారు. త్వరగా లే. ఏమైంది? దారి పడవున అక్కడక్కడ మన వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు.
నౌకా ప్రయాణానికి ఏర్పాట్లు చేశాం. ఇక తమరు రాజకుమారుని తీసుకురావటమే ఆలస్యం. శభాష్, మీరంతా ఇక్కడే ఉండండి. ఇప్పుడే నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను ఒంటరిగా ఎందుకు వెళ్ళాలి? కృష్ణుడు నాతో ఎందుకు రావడం లేదు? కృష్ణుడు నీ వెంట రావడం కుదరదు. చెప్పు ఎందుకు? కృష్ణుడు రాకుంటే వాణ్ణి ఇక్కడ ఒంటరిగా వదిలి నేను వెళ్ళను. ఆ ఊరికెలా గొడవ చేకు. కృష్ణుడు నీ వెంట రావడం కుదరదు. ఎందుకు కుదరదు? వేరే చోటుకు వెళ్తున్నాడు. అదే ఎక్కడికి? తను మధురకు వెళ్తున్నాడు. మధురక? ఆ ఒంటరిగానా? లేదు, ఒంటరిగా కృష్ణయ్యను నేను మధురకు వెళ్ళనవను. నువ్వు కృష్ణయ్యను ఆపడం కుదరదు బలరామా. ఎందుకు కుదరదు? వాడు మాతాపితల అనుజ్ఞతో మధురలో ఉత్సవం చూడడానికి వెళుతున్నాడు. ఇది నిజం కాదు. అతనికి మాతాపితలు అనుజ్ఞను ఎలా ఇచ్చారు? వాడు మధుర వెళ్తే ఆపదని వాళ్ళిద్దరికీ తెలీదా? ఆపద ఏమిటినాయన నువ్వు అనేది? సకల ప్రజానీకానికి తెలుసు మధుర రాజు కంసుడు ఎంతటి క్రూరుడో ఎంతటి నిర్దయుడో అని. అంతెందుకు? నిన్న భోజన సమయంలో యశోదమ్మ కూడా ఈ విషయమే అన్నారు. అసలు బాలకులు మధురకు వెళ్ళడం ఉచితం కాదని. మరి ఎలా అనుజ్ఞనిచ్చారు? తక్షణమే వెళ్ళి నేను యశోదమ్మను అడుగుతాను. అన్నీ తెలుసు కూడా ఎందుకు వాడిని ఆపదల పాలు చేస్తున్నారని. నేను వెళ్ళి కృష్ణయ్యలో మాట అడుగుతాను. నాతో మాట మాత్రం అనకుండా ఎందుకు ఒంటరిగా వెళ్ళడానికి అంగీకరించాడు? కృష్ణయ్య, ఓ కృష్ణయ్య, నా మాట విను. కృష్ణయ్య నిద్రిస్తున్నాడు. నిద్రిస్తున్నాడా? నిద్రిస్తే మాత్రం అతన్ని వదిలేసి నేను వెళ్తాను అనుకున్నారా? లేదు లేదు, నేను కృష్ణయ్య కలిసి యశోదమ్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇటువంటి పని చేశారో అడుగుతాం. కృష్ణయ్య, కృష్ణయ్య, ఆగు నాయనా, ఆగు. ఆగు బలరామ. అక్రూరుల వారు యశోద వదిన గారితో మాట్లాడవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఈ ఆజ్ఞ వారు ఇవ్వలేదు. అమ్మంటున్నారు కృష్ణయ్య మాతాపితలే ఆజ్ఞనిచ్చారని. సత్యమే వచించారు. ఈ ఆజ్ఞను కృష్ణుని మాతాపితలే ఇచ్చారు. అంటే ఈ మాతాపితలు కృష్ణయ్య మాతాపితలు కారా? కారు. మాతాపితలు వీరు కాకపోతే అయితే ఎవరు కృష్ణయ్య మాతాపితలు? మాతాపితలు వీరు కాకపోతే అయితే కృష్ణయ్య మాతాపితలు ఎవరు? చెప్పండి అక్రూరుల వారు, చెప్పండి, చెప్పండి అక్రూరుల వారు, చెప్పండి కృష్ణయ్య మాతాపితలు ఎవరు? తక్షణమే నాకు నిజం తెలియాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. రాజకుమార, ఇప్పుడే ఈ రహస్యాన్ని మీ ఇద్దరికీ చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు నీ మొండితనం వల్ల ఈ రహస్యాన్ని చెప్పవలసిన స్థితి వచ్చింది. విను, కృష్ణుని యొక్క పితృదేవులెవరో వారు నీకు కూడా పితృదేవులే. వారే వసుదేవులు. తామిరువురు వసుదేవుల వారి పుత్రులే. అంతేకాక తోడబుట్టిన అన్నదమ్ములు. కాకపోతే ఒక చిన్న తేడా, నువ్వు రోహిణీదేవి గర్భాన జన్మించావు, కృష్ణుడు దేవకీదేవి గర్భాన జన్మించావు. ఈ భయంకర నిజాన్ని ఇన్ని వత్సరాలుగా తామిరువురి రక్షణ కోసమే దాచి ఉంచాల్సి వచ్చింది. అందుకే తామిరువురిని ఈ గోకులములో గోపాలుల రూపంలో దాచి ఉంచాం. ఇప్పటి వరకు మీరిరువురు శూరవంశపు రాజకుమారులని ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు కంసుడు కృష్ణయ్య జన్మ రహస్య మర్మాన్ని తెలుసుకున్నాడు. అందుకే వాడు కృష్ణయ్యను మధురలో జరగబోయే ఉత్సవానికి ఆహ్వానించాడు.
అదృష్టవశాత్తు వాడికి ఇంతవరకు నీ విషయం తెలియలేదు. అందుకే మా వ్యూహం ప్రకారం కృష్ణయ్య మదరకు చేరే లోపుగా రాత్రికి రాత్రి గుప్తంగా నిన్ను ఇక్కడి నుంచి తరలించి ఒక సురక్షితమైన ప్రదేశానికి చేర్చాలనుకున్నా. అయితే మాత్రం తమరు ఈ విధంగా ఎలా ఊహించగలిగారు? ఒంటరిగా కృష్ణయ్యను ఆపదల్లో విడిచి నా ప్రాణం కాపాడుకునేందుకు నేను సురక్షిత స్థానానికి వెళ్తానని ఎలా అనుకున్నారు? ఇప్పుడు తమరు చెప్పిన మాటలు విన్న పిదప నేను కృష్ణుని వెన్నంటే ఉండటం ఎంతో సముచితమని నాకు తోస్తోంది. అందుకే ఎక్కడెక్కడికి కృష్ణయ్య వెళతాడో అక్కడికి నేను వెళతాను, ఎవ్వరూ అడ్డుకోలేరు. రాజకుమారా, ఇది నీ ఒక్కడి రక్షణకు సంబంధించిన విషయం కాదు, మీ వంశ రక్షణకు సంబంధించిన విషయం. మహారాజు శూరసేనులు వసుదేవుల వంశానికి కేవలం ఇద్దరే వారసులున్నారు, అది నువ్వు కృష్ణుడే. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మేధావులు రాజనీతి చెప్తున్నదొక్కటే, ఇద్దరు వారసుల్ని రక్షించలేనప్పుడు కనీసం ఒక్క వారసునైనా రక్షించి తీరాలని. లేదు అక్రూరుల వారు, లేదు. మీరు రక్షించగలిగితే ఇద్దరిని రక్షించాలి, లేదా కృష్ణయ్య నేను ఒకేసారి అంతమైపోతాం. రాజకుమారా, ఇది భావావేశాల సమయం కాదు, కర్తవ్య పాలనకు సమయం. అవును, తమరు నిజమే వచించారు అక్రూరుల వారు, ఇది కర్తవ్య పాలనకు తగిన సమయం. అవును, ఈ సమయంలో నేను పాటించవలసిన కర్తవ్యం ఒకటే, పెద్దవాడైన కారణంగా నేను నా తమ్ముణ్ణి కాపాడుకోవడం కోసం నేను అతని వెంటే ఉండాలి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతన్ని ఒంటరిగా వెళ్ళనివ్వను. నేడు నాకు కృష్ణయ్యకు ఉన్న అనుబంధాన్ని తెలియజేసి ఎంతో ఉపకారం చేశారు తమరు. అంతేకాదు, ప్రతి క్షణం నా మనసు ఎందుకు ఆలోచించేదో ఇప్పుడు అర్థమైంది. ఈ బలరాముడు జన్మించింది తన తమ్ముడైన కృష్ణయ్య కోసం. ఇక మరి నాకు అతనే భగవంతుడు, భగవంతుడు కూడా. రాజకుమారా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నీది ఆవేశమే కాని విజ్ఞత ఎంత మాత్రం కానే కాదు. మా అనుబంధాల మధ్య విజ్ఞతతో ఆవశ్యకత ఏముంది అక్రూరుల వారు? రాజకుమారా, వాదోపవాదాలకు సిద్ధంగా లేను, ఇది తమ మాతాపితల ఆజ్ఞ, వారి ఆజ్ఞను పాటించడం కుమారుడుగా నీ ధర్మం. అప్పుడు తమరు కూడా నా మాట విని తీరాలి. ఈ సమయాన మా పితృదేవులు పరాధీనులై ఉన్నారు, స్వతంత్రులు కారు. కారాగారంలో బందీలుగా పడి ఉన్న వారి అసక్తను అవకాశంగా తీసుకుని వారితో ఏమైనా చెప్పించొచ్చు. ఈ ఆజ్ఞను మా తండ్రి గారు స్వతంత్రంగా ఇచ్చిన ఆజ్ఞగా నేను భావించడం లేదు. నిజంగా ఇది వారి ఆజ్ఞ అయినప్పటికీ నేను దాన్ని పాటించడానికి ఈనాడు సిద్ధపడటం లేదు. లోకం దృష్టిలో ఇది ధర్మం కాదు, నా జీవితంలో నేను పాటించవలసింది, నాకు తెలిసింది ఒకటే ధర్మం, ఒకటే ధర్మం. అదేమిటంటే ఎప్పుడూ నేను కృష్ణయ్యతోనే ఉండడం, అనుక్షణం అతన్ని రక్షించుకోవడం. నాకు కృష్ణయ్య తమ్ముడు మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా భగవంతుడు. అతన్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. నడవండి నా వెంట, తమ సమక్షంలోనే ఇప్పుడు జరిగిందంతా కృష్ణయ్యకు వివరిస్తాను. రండి రండి. మీరు వివరించవలసిన అవసరం లేదు, మీ ఇరువురి వాదనలు ఇక్కడే నిలబడి విన్నాను. చెప్పు, నేను అన్నవన్నీ నిజాలేగా? అవును, నిజాలే. అయితే వారికి వివరించు, నీ చెప్పినట్టే అన్నీ జరగాలని. అవశ్యం అలాగే జరుగుతాయి. ఈ జన్మలో తమరు మా అగ్రజులు, అందుచేత తమ ఆజ్ఞను పాటించి తీరాలి, విధేయుడిగా ఉండాలి. ఇదే ఇప్పుడు ధర్మం. అక్రూరుల వారు తమరు మా ఇరువురు గురించి ఇంతగా చింతిస్తున్నారు, కానీ అంత చింతించవలసిన అవసరం లేదు. కృష్ణ, ఏమంటున్నావు నువ్వు? నీవు ఆపదలోని తీవ్రతను గుర్తించడం లేదు. ఇవి పసిపిల్లల ఆటలు కావు, ఇప్పుడే తెలివిగా ప్రవర్తించాలి. ఇది మనకు జీవన్మరణాల సమస్య.
తెలివిగా ప్రవర్తించడం మంచి విషయమే అక్రూరుల వారు కానీ ఎంతటి మేధావులైనా తమ మేధస్సుతో జీవన్ మరణాలను వెనుక ముందు చేయాలని ప్రయత్నం చేస్తే అది వారి మూర్ఖత్వం అవుతుంది జీవన్ మరణాలనేవి విధాత చే లిఖించబడతాయి ఒకరికి మృత్యువు రావాలని రాసుంటే వారు ఏ సురక్షిత ప్రదేశంలో ఉన్నా వస్తుంది కనుక మృత్యు భయంతో మమ్మల్ని కలత చెందేలా చేయకండి ఇప్పుడే నేను మా అన్నగారు కలిసి మధురకు వెళ్తాం ఖచ్చితంగా వెళ్తాం ఎందుకంటే తమ మాటలు విన్న పిదప మా ఇరువురికి మహారాజు కంసుని కలవాలని కుతూహలంగా ఉంది ఇదే మా నిర్ణయం కూడా ఏమంటారు అన్నగారు ఆ తమరు ఇంతవరకు చెప్పిన విషయాలలో ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు అక్రూరుల వారు తమరు ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలిగారు అబద్ధం ఏమిటి అనేది ఇప్పుడేగా చెప్పారు యశోదమ్మ అమ్మ కాదని అక్రూరుల వారు జన్మించిన నాటి నుంచి నేటి వరకు మాత యశోదయే నాకు మాతృదేవత చిరస్థాయిగా ఆమయే నాకు తల్లి మరి నీకు జన్మనిచ్చిన అక్రూరుల వారు నాకు జన్మనిచ్చిందెవరో నేను ఎరుగను మొట్టమొదటిసారిగా ఓ మాతృమూర్తి నన్ను పుత్రవాత్సల్యంతో ఆలింగనం చేసుకున్నది ఆమె మాత యశోదే నన్ను ఆమె ఒడిలో కూర్చుండబెట్టుకొని నాకు మమతనే పాలను త్రాగించి నా బుల్లి చేతులను పట్టుకుని నడిచేలా చేసింది ఎవరో కాదు మాత యశోదయే అక్రూరుల వారు బుల్లి బుల్లి చెవులకు మృదు మధురమైన పాటలతో నాకు ఆనందం కలిగించేలా చేసింది మాత యశోదయే అక్రూరుల వారు మాట్లాడకు నా గుండెల్లో కత్తులు దించకు నేను భరించలేను యశోదా ధైర్యం తెచ్చుకో యశోదా నేను మీతో అన్నానుగా నా కృష్ణయ్యకి ఇది ఇప్పుడే చెప్పొద్దని ఈ మాటతో వాడికి నన్ను పరాయిదాన్ని చేశారు మీరు పెళ్ళేంత వరకైనా వాడు నన్ను అమ్మా అని పిలిస్తే మీకేం నష్టం వస్తుందని ఇప్పుడే చెప్పేశారు మీరెందుకు ఇలా తొందర పడ్డారు మీరెందుకు చెప్పారు నేను వాడి తల్లిని కానని ఎందుకు తొందర పడి చెప్పారు ఎందుకు లేదమ్మా ఇది నిజం కాదు ఇది అబద్ధమమ్మా ఇటువంటి అబద్ధాలు ఎవరు చెప్పినప్పటికీ నీ బిడ్డ నమ్మడమ్మా ఎవరు నమ్మించలేరమ్మా అమ్మా అమ్మా నాపై విశ్వాసం ఉంచమ్మా అమ్మా నేను ఎక్కడికి వెళ్ళినా బాధ్యతలు నన్ను
మీ నుంచి ఎంత దూరం తీసుకువెళ్ళినా భూమి మీద నేను జీవించి ఉన్నంత వరకు మనస వాచ ఎప్పటికీ నేను యశోదా పుత్రుణ్ణేనమ్మా నన్ను నమ్మమ్మా యశోదా అమ్మా చెప్పానుగా నేను నీ పుత్రుణ్ణేనని ఎప్పటికీ నీ పుత్రుణ్ణేనమ్మా ఈ పెంచి తల్లిని అనునయించడానికి నిత్యం అబద్ధాలు ఆడుతున్నావురా నువ్వు నిత్యం అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు మా అమ్మవు కదా అందుకే నీతో అబద్ధాలు ఆడేవాణ్ణి ఇక నుంచి ఎప్పుడు నేనెవరితోనూ అబద్ధాలు ఆడను నన్ను నమ్మమ్మ బలరాముని ముండితనంతో మొత్తం వ్యూహమే తలకిందులైంది ఇప్పుడు మనం మరో వ్యూహం పన్నాలి చూడండి మిత్రులందరికీ వివరంగా చెప్పండి వాళ్ళ ఘట్టానికి పరిసరాల్లోనే ఉండాలని అక్కడ స్నానం చేసే నెపంతో మేము ఆగుతాం అవతల తీరంలో మిత్రులను నా సూచనల కోసం ఎదురు చూస్తున్నామనండి చిత్తం వెళ్ళండి పదండి అక్రూరుల వారు కృష్ణయ్యను బలవంతంగా మధురకు తీసుకువెళ్తున్నారట అది అన్నటికీ జరగనివ్వం మనం ఎలా ఆపగలం అదంతా నాకు తెలియదు ఒక్కటి మాత్రం నిజం నందరాజు గారు తన పుత్రుణ్ణి కాపాడమని ఒక్కసారి అరిచారంటే ఊళ్ళో ఉన్న ప్రతిపాలుడు కృష్ణుణ్ణి కాపాడటానికి ప్రాణాలనేస్తాడు ఇరయ్య మామ అసలు విషయం ఇంకోటి అందుకే పాపం నందరాజు గారు ఏమి చేయలేకుండా ఉన్నారు ఏమిటది అసలు విషయం ఏమిటంటే కృష్ణుడు మన నందరాజు గారి కుమారుడు కాదంట ఏమిటి అవును అతను యాదవరాజ కుమారుడట ఇన్నాళ్ళు అతని రక్షణ కోసమే ఈ ఊళ్ళో దాచి ఉంచారట కానీ ఇప్పుడు యాదవ నాయకులు అక్రూరుల వారు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చారు నందరాజు గారు మాత్రం ఏం చేయగలరు లేదంటే ఎప్పట్లానే నందరాజు గారు గోకులంలోని యువకులందరినీ ఆహ్వానించి ఉండేవారుగా అమ్మా నువ్వెందుకు అంతగా చింతిస్తున్నావు నీ కృష్ణయ్యకు ఏమీ కాదు కొంచెం ఆలోచించమ్మా నీ కృష్ణయ్య కాళీయనాగునే పరాభవించినవాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి దేవేంద్రుని ఆగ్రహావేశాల నుండి గోకులాన్ని రక్షించినవాడు కేవలం ఆ కంసుడు నీ బిడ్డని ఏం చేయగలడు అందుకే నీతో అనేదాన్ని ఇటువంటి అద్భుతాలు ఎప్పుడూ చేయకు మంచిది కాదు అని ఎవరి దృష్టినా తగులుతుందనే దాన్ని కానీ నువ్వు వినేవాడివి కాదు నాన్న భగవంతుడివి కాకు నా ముద్దుల బిడ్డగానే ఉండు లేదంటే నిన్ను పోగొట్టుకుంటానేమో అనేదాన్ని ఇప్పుడు చూసావా దాని పరిణామం అమ్మా ఇదంతా మాయామోహాల ప్రభావం ఆ కోణంలో నువ్వు ఎంతగా ఆలోచిస్తావో మోహం అనే ఊబిలోకి అంత లోతుగా దిగుతావు మరైతే ఏం చేయాలి నేను ఏం చేయమంటావు ఈ మోహం అనే ఊబిలోంచి బయటకు రామ్మా వినలేదా సమస్త ప్రాణుల్లోనూ భగవంతుడుంటాడని ఎవరినైతే పుత్రుడిగా భావిస్తున్నావో అతడే భగవంతుడు అనుకో ఈ అంధకారం తొలగిపోతుంది
పుత్రుని గురించి చింత వీడి నీ మనసు భగవంతుని స్మరణలో లీనమవుతుంది, వ్యాకులత దూరం అవుతుంది. అప్పుడు నీ జ్ఞానచక్షువులు తెరుచుకుంటాయి, దానితో మోక్షం కూడా ప్రాప్తిస్తుంది. నాకు ఎలాంటి మోక్షం అక్కర్లేదు, నాకు అక్కర్లేదు ఆ మోక్షం, నాకేమీ అక్కర్లేదు ఆ భగవంతుడు కూడా. ఇప్పుడు నాకు కావాల్సింది నా పుత్రుడే, నా పుత్రుడే. ఆ భగవంతుడితో నాకేం పని? అతనిపై ప్రేమ చూపించలేను, అతనిపై క్రోధాన్ని ఆవేశాన్ని చూపించలేను, అతనికి వెన్న ముద్దలు తినిపించలేను. ఆ భగవంతుడిని ఏం చేసుకోమంటావు? నాకు మోక్ష వద్దు, భగవంతుడు వద్దు. ఇప్పుడు నాకు కావలసింది నా పుత్రుడే. వాడు నాకు కష్టం కలిగించినా నా మనసుకు ఆనందంగా ఉంటుంది. ఈ అమ్మకి జ్ఞానం, ధ్యానం, మోక్షం లాంటి విషయాలు చెప్పొద్దు. నా మోహపు ఊబిలో నన్ను కోరుకుపోనివ్వు, పూర్తిగా కోరుకుపోనివ్వు. వెళ్ళు, ఈ జ్ఞానోదయం ఎవరికైనా కలిగించు, వెళ్ళు. బాగుందమ్మా, బాగుంది. నీవు జ్ఞానం, యోగం, భక్తి వీటన్నిటి హద్దులను పూర్తిగా దాటేశావు. నీకు ఈ స్థితిలో భగవంతుడి ఆవశ్యకత లేదు. ఇప్పుడు ఇప్పుడు భగవంతుడికే నీ వంటి తల్లుల అవసరం ఉంది. నీవు ధన్యురాలు అమ్మా, ధన్యురాలవు. ఎటువంటి నాటకాలకి మోసపోనురా. బాల్యం నుంచి నువ్వు నాటకాలాడి మోసం చేశావు నన్ను. వాస్తవానికి నువ్వు నా పుత్రుడివి కావు, గర్భశత్రువి, రాశత్రువి. ఈ మోక్షపు మాటలు నాకు వినిపించద్దు. వెళ్ళు, వెళ్ళరా, మీ అమ్మ దగ్గరికి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళరా. అలాగే వెళ్తాను, కానీ కడపటి రాత్రి మా అమ్మతో గడిపి వెళ్తాను. ఇప్పుడు నీకు నా నుంచి ఏం కావాలి? వాగ్దానం, నువ్వు వాగ్దానం చెయ్యాలి. చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పరా. నీ వెళ్ళిన తర్వాత నువ్వేడవకూడదు. లేదు, ఆ మాట ఇవ్వలేను నేను, అది సాధ్యపడదు. బిడ్డకు దూరమైన బాధని తట్టుకునే శక్తి నాకు లేదు. నువ్వేడవకూడదమ్మా, ద్వేషించాలి, క్రోధం చెందాలి ఈ బిడ్డ మీద. నీ గురించి ఆలోచించకుండా నిన్ను విడిచి వెళ్తున్నందుకు నువ్వు లోపలే శపించాలి. కానీ నీవు ఏడవకూడదమ్మా, ఏడవకూడదు. ఏమిటి విన్నావా? కృష్ణయ్య గోకులాన్ని విడిచి వెళ్తున్నట్ట. విన్నావా? తెల్లారితే కృష్ణయ్య మధురకి వెళ్తున్నట్ట. మనం అతన్ని వెళ్ళనివ్వకూడదు. మరేం చేద్దాం? అందరిని పోగు చేద్దాం. మన రాతకి ఈ మాట తెలిస్తే అతన్ని వెళ్ళనివ్వదు. Thank you.
వెళ్ళడానికి సిద్ధమయ్యావు కదో. అవును రాధ, వెళ్ళవలసిన సమయం వచ్చింది. రేపు వీడ్కోలు ఇవ్వడానికి గోకులం వస్తావుగా. రాను. నీకు విషయం తెలుసా? నేను మళ్ళీ గోకులం రావడం లేదు. అందుకే వెళ్లే ముందు ఒక్క మారు నిన్ను చూడాలన్న అభిలాష కలిగింది. నువ్వు భగవంతుడివి, భగవంతుడికి ఉంటాయా అభిలాషలు? ఇలాంటి అభిలాషలు, కోరికలు కేవలం మానవులకే ఉంటాయి. అవును రాధ, నువ్వన్నది నిజమే. భగవంతుడికి ఎటువంటి మానవాభిలాషలు ఉండకపోవచ్చు. భగవంతుడు కూడా ఎప్పుడూ ప్రేమనే సదా వాంఛిస్తాడు. భగవంతుడికి ఇంకే వస్తువుతోనూ ఆవశ్యకత ఉండదు. కేవలం ప్రేమ యొక్క ఆవశ్యకతే అతనికి ఉంటుంది. రాధ, ఈ బంధం ఎలాంటిదంటే మనం తెంచుకోలేము, తెంచుకోవాలన్నా కుదరదు. అందుకే నా విజ్ఞాపన ఏమిటంటే, నువ్వు కఠినాత్ముడవు. ప్రేమలో అశక్తిరాలైన దానిని ఇంకా అశక్తిరాలని చేస్తున్నావు. 10 మందిలో నా అశక్తతను తెలియచేసి ఇంకా పరిహాసం చేయాలనుకుంటున్నావు. లేదు రాధ, మనం ఏకాంతంలో కలుసుకుందాం. తప్పకుండా వస్తాను. Hare Krishna.